शुक्लांबरधनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेसर्वज्ञो उपशान्तये ओं श्री गुरुभ्यो नमः. రామకృష్ణ హాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని తేదీల పేర్లు చెప్తానండి. ఈ తేదీల్లో గనక మీ ఇంట్లో గనక అమ్మాయిలు గనక జన్మించినట్లయితే, అంటే మీ ఇంట్లో ఆడపడుచులు కానీ మీ ఇంటి కోడళ్ళు కానీ ఈ తేదీలలో గనక జన్మించినట్టయితే, శుక్రవారం రోజు గనక ఆ అమ్మాయి కంట నీరు గనక పెట్టినట్టయితే, ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనేది కూడా, లక్ష్మీదేవి అమ్మవారు ఆ ఇంట్లో అసలు నిలబడదు, అంటే బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడైనా కూడా ఈ ఇంట్లో ఎవరున్నారని లక్ష్మీదేవి ఇంటికి వస్తుందండి. ఈ యొక్క కొన్ని తేదీలలో పుట్టిన వారు ఆ ఇంట్లో ఉన్నారని బంధుత్వాన్ని పెంచుకోవడానికి లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. ఆ బంధుత్వాన్ని పెంచుకునే తేదీలలో ఎవరైతే పుడతారో వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి స్వాగతిస్తుంది. మరి ఆ తేదీలు ఏంటంటే 6వ తారీఖు 15వ తారీఖు 24వ తేదీ. ఈ 6, 15, 24వ తేదీలలో మీ ఇంట్లో మీ కూతుర్లు కనుక పుట్టినట్టయితే, లేదంటే మీ ఇంటికి కోడళ్ళు వచ్చినట్టయితే, 6, 15, 24వ తేదీలలో కనుక వాళ్ళు జన్మించినట్టయితే, శుక్రవారం రోజు మాత్రము వాళ్ళ కంటి నుంచి ఒక కన్నీటి బిందువు చుక్క కూడా కింద నేలవాడకూడదు. అలా నేలవాడినప్పుడు లక్ష్మీదేవిని మనం ఏం చేశానండి, అంటే అవతలికి వెళ్ళిపోమని ఆ డోర్లన్నీ ఓపెన్ చేసి బయటికి నెట్టివేసినట్టు. ఇది నగ్న సత్యం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, శుక్రవారం రోజు కానీ మీరు డబ్బులు ఎవరికైనా ఇవ్వరు, అసలు తీసుకోకూడదు, తీసుకోవద్దు. డబ్బులు ఇవ్వకూడదు, తీసుకోవద్దు. మనం ఎలా అంటే స్వార్థం లేకుండా జీవించాలి. ఇప్పుడు మనం శుక్రవారం రోజు మన ఇంటికి లక్ష్మీదేవిని స్వాగతిస్తే ఇంకొకరికి అదృష్టాన్ని మనం పరోక్షంగా తీసుకున్నట్టే. అలాగా శుక్రవారం మొత్తానికి వదిలిపెట్టండి. ఏదైనా కూడా డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం, కుంకుమ పసుపు, చీపురు గట్టలు ఇట్లా మనకు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ప్రతి దాంట్లో కూడా కొలువై ఉంటుంది. మనము వేడివేడి పాత్రలు తీసేటువంటి ఒక బట్టలో కూడా లక్ష్మీదేవి యొక్క ఉంటుంది, అమ్మవారు ఉంటారు. కాబట్టి వేటిని కూడా మనకు మనం వండుకునే స్టవ్లు కానీ ఇవి శుక్రవారం రోజు ఎవరికి ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మీదేవి మన నుండి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారికి కరుణా కటాక్షాలు ఎక్కువగా లభించాలంటే అమ్మవారిని ఎలా స్వాగతించాలనేది కూడా మీకు ముందు ముందు వీడియోలలో కూడా నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి నేను చెప్పిన తేదీలలో కనుక మీ అమ్మాయిలు పుట్టినట్టయితే వాళ్ళ పేరుని సరైన సంఖ్యాబలంలోకి కరెక్షన్ చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటారు, అదృష్టవంతులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.